ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాత్రూమ్స్కి సంబంధించి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ పెంపు అవుతుందా లేదా, అదేవిధంగా వెంటిలేషన్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వెంటిలేటర్లను మూసివేయవచ్చా లేదా, అదేవిధంగా మంచానికి సగం తల ఉండవచ్చా లేదా, ఇటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఏదైనా సరే ప్లాన్స్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ ఉంది. మోస్ట్లీ మీకు అపార్ట్మెంట్లో చూసుకున్నా, ఇండిపెండెంట్ హౌసెస్లో చూసుకున్నాను, ప్రస్తుతానికి ఎక్కువగా ఫాలో అవుతున్నటువంటి హౌస్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించి ఈ విధమైనటువంటి హౌస్ ప్లాన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. చాలా రోజుల క్రితం 1/4 సబ్స్క్రైబరు వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లాన్ని నాకు ఫార్వర్డ్ చేయడము, చిన్న చిన్న చేంజెస్, ఆయనకున్నటువంటి డౌట్ల గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే మళ్ళీ రీసెంట్గా ఇంకొకసారి నాకు ప్లాన్ వాట్సాప్ చేసి ఆయనకు ఉన్నటువంటి డౌట్ ఒకటి వ్యక్తపరచడం జరిగింది. సరే, ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ ఏదైతే ఉంటుందో అది పెంపు కదా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారండి. ఈ రెండు టాయిలెట్స్ని మధ్యలో గోడ తీసేసేసి ఒకటే కామన్ బాత్రూమ్ చేసేసి బయటికి డోర్ పెట్టుకోమంటున్నారు, లేదంటే రెండు డోర్లు కూడా బయటికి పెట్టమని చెప్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అసలు నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ పెంపులు తగ్గింపులకు సంబంధించి. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, మాస్టర్ బెడ్రూమ్కి డోర్ క్లోజ్ చేస్తే ఈ టాయిలెట్ ఏదైతే ఉంటుందో ఇది పెంపుగా అవుతుంది కదా అని చెప్పేసి ఆయన నన్ను అడిగినటువంటి డౌట్. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి ఒక్కదానికే మనం డోర్ వేయమండి, ఇక్కడ టాయిలెట్కి కూడా డోర్ వేస్తాము. అట్లాంటప్పుడు ఏ ప్లింత్ ఏరియా ఆ ప్లింత్ ఏరియా ఉండిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆయన అడిగినటువంటి డౌట్, ఈ రెడ్ కలర్ బార్డర్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా పెంపులాగా ఉంటుందండి, ఈశాన్యం కట్ అయిపోతుంది బెడ్రూమ్కి అని చెప్పేసి ఆయన డౌట్ వ్యక్తపరచడం జరిగింది. మనం ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డోర్ క్లోజ్ చేసినప్పుడు ఈ బ్లూ కలర్ ఏరియా ఈ ప్లింత్ ఏరియా, అదేవిధంగా బాత్రూమ్కి సంబంధించినటువంటి ప్లింత్ ఏరియా బాత్రూమ్కి ఉండిపోవడం జరుగుతుంది. ఇది ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్ వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, మళ్ళీ అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్ వచ్చినప్పుడే ప్రాబ్లము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ హౌస్కు సంబంధించి ఈ గ్రీన్ కలర్ బార్డర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ రెడ్ కలర్లో ఒక రూమ్ అటాచ్డ్గా ప్రొజెక్షన్ అయ్యింది, స్లాబ్ ఇంతవరకు ఇక్కడ డాటెడ్ లైన్స్లో ఉన్నంతవరకే స్లాబ్ ఉందనుకోండి, ఖచ్చితంగా దీన్ని మనం ప్రొజెక్షన్ కింద కన్సిడర్ చేయాలి. కానీ ఇది వచ్చేసి వితిన్ ద హౌస్ ఏరియా కాబట్టి మనకి వితిన్ ద ప్లింత్ ఏరియా ఆయం లోపల వచ్చినటువంటి గదులు కాబట్టి ఇక్కడ మనకి పెంపులు తగ్గింపులకు సంబంధించినటువంటి ఎటువంటి ఫలితం అనేది ఉండదు. ఇక్కడ మనకి డిగ్రీస్లో చూసుకున్నప్పుడు బాత్రూమ్ ఎక్కడొచ్చిందన్నటువంటి విషయం మాత్రమే చూడాలి, కమోడ్ పర్టికులర్గా కమోడ్ ఎక్కడొచ్చిందన్నటువంటి విషయానికి సంబంధించి మాత్రమే చూసుకోవాలి. ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రభావమే ఉంటుంది తప్పితే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ పెంపు దీనివల్ల చెడు ఫలితాలు ఉంటాయన్నటువంటి భ్రమ మాత్రం పడకండి. తర్వాత వెంటిలేటర్స్కి సంబంధించి కొత్తగా హౌసెస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంటిలేటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు, చేసిన తర్వాత ఇంటీరియర్ లెవెల్కి వచ్చేసరికి వెంటిలేటర్స్ని క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు చక్కగా డోర్కు పైన, విండోకు పైన, ఇక్కడ విండోకు పైన వెంటిలేటర్లను ఏర్పాటు చేశారు. తీరా ఇవి వెంటిలేటర్లను ఏం చేశారు, డమ్మీ చేసేసారు. నేను యాక్చువల్గా ఈ బోర్డ్స్ ఎందుకు వచ్చాయో ఫస్ట్ నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది వెంటిలేటర్లు పెట్టి ఈ విధంగా చేశారు అనేటువంటి విషయం నేను అబ్జర్వ్ చేసిన తర్వాత తెలిసినటువంటి విషయం. ఏంటి అని అంటే దోమలు వస్తాయని చెప్పేసో, ఇంకోటి అని చెప్పేసో డస్ట్ వస్తుందని చెప్పేసో వెంటిలేటర్లను క్లోజ్ చేయడం జరిగింది. ఆ విధంగా చేయొద్దు, వెంటిలేటర్లు మనకి ఖచ్చితంగా ఉపయోగపడితే దానికేం ప్రాబ్లం లేదు. చాలా వరకు కూడా మనం కిటికీలు డోర్లు క్లోజ్లో ఉన్నప్పటికీ కూడా వెంటిలేటర్లు ఎప్పుడు ఓపెన్లో ఉండడం వల్ల ఏదైతే మనకి ఎయిర్ ఉంటుందో పైనుంచి కూడా ఫ్లో అనేది ఉండడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే హాట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో అది పైనుంచి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, కాబట్టి వెంటిలేటర్లు ఖచ్చితంగా మనకు ప్రాధాన్యత ఇవ్వాలి, మనం ఈ విధంగా చేయకూడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ విండోకి హాల్లో ఇచ్చినటువంటి విండోకి పైన ఇచ్చినటువంటి వెంటిలేటర్ని వచ్చేసి ఓపెన్ టైప్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ పేరుకే ఇస్తారు తప్పితే రేపు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ వెంటిలేటర్ ఓపెన్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ముందే సెక్యూర్గా గ్రిల్ కావచ్చు లేకపోతే మెస్ కావచ్చు వెంటిలేటర్లకి ఏర్పాటు చేసుకొని వదిలేసేయండి, ఏసీ పోతుందని చెప్పేసో, డస్ట్ వస్తుందని చెప్పేసో,
లేకపోతే దోమలు వస్తాయని చెప్పేసో ఏర్పాటు చేసుకున్నటువంటి వెంటిలేటర్ని ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయకండి. తర్వాత మంచానికి సంబంధించి సగం తల ఉండొచ్చా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అదే హౌస్కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఏర్పాటు చేసినటువంటి బెడ్ నాకు ఫస్ట్ అర్థం కాలేదు, ఇంకా డిజైన్ కంప్లీట్ కాలేదేమో. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే విండో వచ్చేసరికి అడ్డం వచ్చినప్పుడు విండోని క్లోజ్ చేసి మంచానికి ఉన్నటువంటి ఈ హెడ్కి సంబంధించినటువంటి పోర్షన్ని కంప్లీట్ చేస్తారు, కానీ ఇక్కడ కంప్లీట్ చేయలేదు. నేను ఎందుకు కంప్లీట్ చేయలేదు అని అడిగితే ఇంటి ఓనర్కి ఖచ్చితంగా విండో కావాలని చెప్పేసి అడిగారండి, ఈ విధంగా డిజైన్ చేయమని చెప్పేసి వాళ్ళ సజెషన్ మేరకు చేసామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటప్పుడు ఎప్పుడైనా సరే బెడ్రూమ్స్ చిన్నవి వచ్చినప్పుడు ఎత్తుగా ఉండేటువంటి కిటికీలు కాకుండా వెడల్పు ఎక్కువగా తీసుకొని హైట్ తక్కువగా తీసుకునేటువంటి విండోలు, ఎత్తు తక్కువ వెడల్పు ఎక్కువగా తీసుకొని మీరు పైన లెంటల్ లెవెల్ నుంచి కిందకి ఒక అడుగున్నర లేదంటే రెండు అడుగులు విండోస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీకు బాగుంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి మంచి ఫలితాలు ఉండవు. ఎప్పుడు కూడా మంచానికి సగం తల అనేది ఉండకూడదు. తర్వాత అసలు ఈ డెకరేషన్లో మీరు ఈ ఏర్పాట్లో అసలు హెడ్ లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ మీకు కావాలంటే విండోకి మంచానికి మధ్యలో ఒక 1.5 ఫీట్ ఉండింది, దీని వరకు చిన్న హెడ్ లాగా హెడ్ పోర్షన్ లాగా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసినా బాగుండేది. కానీ ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏర్పాటు చేయొద్దు. మనిషికి సగం తల ఎలా ఉంటే మంచిది కాదో అదేవిధంగా మంచానికి కూడాను సగం తల ఉంటే మంచిది కాదు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంటీరియర్ ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భంలో అసలు ప్లాన్ మొదటగా ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలోనే ప్లాన్కి సంబంధించినటువంటి అన్ని కాంప్లికేషన్స్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. విండోస్, వెంటిలేషన్స్, డోర్సు, అరేంజ్మెంట్కి తగ్గట్టుగా అవి సరిపోతున్నాయా లేదా, వీటి అన్నిటికి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ వ్యూ వచ్చిన తర్వాతే ప్లాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ప్లాన్లో ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ రావు, కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అంతా కూడా సాఫీగా వెళ్ళిపోతుంది. లేదంటే ప్రతిసారి మధ్యలో డౌట్ వస్తుంది, ఇక్కడ ఇది అడ్డొచ్చింది, ఇక్కడ ఇది అడ్డొచ్చింది, దీన్ని ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలి, ఏర్పాటు చేసిన దాన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి మీకు డౌట్స్ అనేవి రావడము, వాటిని డౌటు అలాగే ఉంచేసేసుకొని పూర్తి చేయలేకపోవటము, ఆ దోషాన్ని మనం రెమెడీ చేసుకోలేకపోవటము లేదు అని అంటే అలాగే వదిలేయడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.